వెల్కమ్ టు పాషా టైలర్. ఈరోజు ఇప్పుడు ఏంటంటే మంచి కాన్సెప్ట్ ఉందండి. ఏంటంటే మనం ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి లోపల కప్స్ ఎలా వేయాలి అంటే, ఇంతకుముందు మనం ఆల్రెడీ కుట్టలేదు అనుకో, ఫస్ట్ స్టార్టింగ్ అనుకో, కుట్టేటప్పుడు దాంట్లో లైనింగ్లో పెట్టి వేయచ్చు అనమాట. ఆల్రెడీ కుట్టే ఉంది, వాటికి కప్స్ ఎలా వేయాలి, కప్స్ ఎలా వేయాలన్నది ఈ వీడియోలో పూర్తిగా చూడండి, మీకు అర్థమైతే. చాలా సింపుల్ ట్రిప్, చాలా తక్కువ టైంలో సింపుల్లోనే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇలా మనం ఇప్పుడు కుట్టుకున్న బ్లౌజులకి కప్స్ ఎలా వేయాలని చాలా మంది నన్ను అడుగుతున్నారు, కప్స్ వేయడం ఒకసారి చూపించండి అని. ఆల్రెడీ మనం కుట్టిన బ్లౌజ్కి అయితే ఇలా వేసుకోవాలి, కుట్టని బ్లౌజ్కి అయితే ఎలా వేసుకోవాలో నేను కుట్టేటప్పుడు నేను అది కూడా మీకు ఇంకా వేరే వీడియోలో చూపిస్తానండి. ఇదేదో మీకు ఒక అవగాహన కోసం నేను ఇప్పుడు చూపిస్తున్నాను. మనకు బయట ఆటోమేటిక్గా ఇలాంటివి దొరుకుతాయండి కప్స్, ఇవి తెచ్చుకోవాలి. ఇవి బయట మన ఈ ఫ్యాన్సీ షాప్లలో దొరుకుతాయండి. ఇవి తెచ్చుకొని మంచిగా మనం ఇటొక కప్పు ఇటొక కప్స్ వేసుకోవాలండి. ఇది ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏ క్లాత్ ఏది కూడా అవసరం లేదండి దీనికి. దీన్ని ఎలా వేయాలంటే ఫస్ట్ మనం ఇట్లా రివర్స్ పెట్టుకోవాలి. రివర్స్ పెట్టుకొని ఈ సెంటర్ పాయింట్ మీద ఇలా చూడండి, ఇప్పుడు ఈ సెంటర్ కుట్టు ఉంది కదా, దీని మీద ఇలా మనం ఇలా అణిగి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ కింది వైపుకి ఇలా మలుచుకోవాలి. దీన్ని ఇలా మలుచుకొని చాలా జాగ్రత్తగా వేస్తుంటాను చూడండి. నేను ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పాదం ఇలా లేపి దీంట్లో కొంచెం ఇలా పెట్టుకోవాలి చిన్నంగా. ఇలా దీని చుట్టూ కూడా ఒక పాదం మందం కుట్టు పట్టేసుకొని చివరికి వేసుకోవద్దండి, చివరికి వేసుకున్న కాంచి పిగిలిపోతుంది. అయితే ఇలా మంచిగా సెంటర్ చేసుకొని ముడతలు లేకుండా దీన్ని ఇలా నిముడుకుంటూ చాలా జాగ్రత్తగా ఇలా కుట్టు వేసుకుంటూ రావాలండి. చుట్టూ వేసుకోవాలండి ఇలా కుట్టూ, చాలా జాగ్రత్తగా ఇలా కుట్టు వేసుకోండి. చాలా సింపుల్ అండి ఇది. అయితే మనం కుట్టక ముందు కూడా వేసుకోవచ్చండి. కుట్టక ముందు లైనింగ్ మధ్యలో ఒరిజినల్ మధ్యలో ఇలా ఇరికిచ్చి వేసుకోవాలి ఇది. అయితే ఇప్పుడు నేను మీకు ఇది కుట్టిన తర్వాత ఎలా వేసుకోవాలి అన్నది ఒక అవగాహన కోసం మీకు ఇది చూపిస్తున్నాను. ఇది ఇప్పుడు ఒకవైపు వేసామండి మనం, ఇంకొక వైపు కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సేమ్ ఇది కూడా అదే కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇది కొంచెం పైకి పెట్టుకొని ఇది కూడా ఎలా ఉందో అలాగే పెట్టుకొని దీన్ని కూడా ఇలాగే కుట్టుకోవాలి మనం. సేమ్ దీన్ని కూడా పాదమందం ఖర్చు పెట్టుకోవాలి. ఇలా మనకి ముడతలు లేకుండా దీన్ని నిమ్ముడుకుంటూ చాలా జాగ్రత్తగా ఇలా కుట్టేసుకోవాలండి. మేము ఇలాంటి టిప్స్ మీకు చాలా చెప్తూ ఉంటామండి, మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. కొత్తగా చూసేవారైతే ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయి మా దగ్గర. మీకేమైనా డౌట్ రూపంలో మీరు చెప్పినా కొంచెం లేటుగానే నేను మీకు వీడియో తీసి పెడతాను. వీటిని ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒరిజినల్ కప్స్కి ఆటోమేటిక్గా అటువైపు ఇటువైపు క్లాత్ ఇస్తాడండి. దీనికి కొన్ని డమ్మీ ఉంటాయండి, వాడికైతే కంపల్సరీ క్లాత్ కట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఇది ఒరిజినల్ది కాబట్టి దీనికి నేను క్లాత్ కట్టుకోలేదు, ఇలా డైరెక్ట్గానే వేసాను. అయితే ఇప్పుడు ఇది చూడండి, చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చాయో. ఈ కప్స్ ఇలా వేసుకోవడం వల్ల మన ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజులకైనా మామూలు వాటికైనా చాలా బాగా ఉంటాయండి. ఇలా వేసుకోండి, మీరు కూడా ఇలా వేసి ట్రై చేయండి. ఇది పైనుంచి చేయడం వల్ల ఇలా ఉంది. అదే మా వీడియో మీరు చివరి దాకా చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మంచిగా మమ్మల్ని ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లస్ మమ్మల్ని మంచిగా లైక్ చేసి మమ్మల్ని మంచిగా ఎంకరేజ్ చేయండి మంచి మంచి కామెంట్స్తో.